సో అంటే 5 ఇయర్స్ నుంచి ఉంటున్నారు అన్నారు. సో మీ దగ్గర ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళ వైఫ్ దగ్గర ఎన్ని రోజులు ఉంటారు, అసలు ఏంటి రోజు వస్తారా, అసలు డైలీ వస్తారా? డైలీ వస్తారు. ఇక్కడే ఉంటారా, అక్కడికి వెళ్తారా? షూటింగ్స్ లేనప్పుడు ఆబ్వియస్లీ డైలీ కలుస్తాం, ఏ రోజు స్కిప్ అయింది ఏం లేదు. సో మీ దగ్గరే వచ్చి ఉంటారా వారం 10 రోజులు అట్లా, లేదంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారా? ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా అడగండి, అప్పుడు చెప్తారు ఎన్ని రోజులు ఉంటారో, ఆయన చెప్తారు, నేనే చెప్తాను అన్ని. సో ఫైనల్ గా మరి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, డబ్బులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా షామ్ కేనడ దగ్గర నుంచి? నేనే తిరిగి పెట్టానండి, నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను. అకౌంట్స్ మెయిన్ చెప్పాం, ఎందుకంటే ఖర్చు పెట్టేటప్పుడు చూసి పెట్టాం కదా, మేము ఈ బిజినెస్ డీల్ చేయలేదు కదా, ఇంత పెడితే ఇంత వస్తుంది, ఇంత పెడితే ఇంత వస్తుంది అని. సో మీరే ఆయనకు పెట్టారు అంటున్నారు, అంటే ఏ విషయంలో పెట్టారు మీరు, దేనికి పెట్టారు? ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు పెట్టలేదా మీకు, ఆయన ఎప్పుడు పెట్టలేదా మీకు, ఏ విషయంలో మీరు అడగండి, ఏ విషయంలో పెడితే తెలిసిపోతుంది కదా, లేకపోతే నేనెందుకు నా కంప్లైంట్లో కూడా నేను రైజ్ చేస్తాను, నాకు ఆ పాయింట్ కూడా రైజ్ చేస్తున్నాను. అన్ని రకాలుగా నేను లాస్ అయి కూర్చున్నాను. సో ఆ డబ్బులు మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది వాళ్ళు ఇస్తే యాక్సెప్టెడ్, లేకపోతే లేదు. ఓకే, డబ్బులు ఇస్తే మీరు పక్కకి వెళ్ళిపోతారు అయితే? డబ్బులు ఎందుకు, నా డబ్బులు నేను తీసుకోవడానికి ఎందుకు ఇదవుతాను నేను? శ్యామ్ కేనాడ్ గారు అయితే వద్దు మీకు, డబ్బులు ఇస్తే పక్కకి వెళ్ళిపోతారా? శ్యామ్ కేనాడ్ ఎందుకు కాదు, శ్యామ్ కేనాడ్ కోసమే కదా నేను వేసింది, చీటింగ్ కేసు వేసింది ఫస్ట్, అది నేను వేసిన సెషన్సే అవి కదా. సో డబ్బులు ఒకటి ఎలా కౌంట్ అవుతుంది? సో కొన్ని సెక్షన్స్ నాకు కూడా తెలిసినాయి, ఏంటి ఆ సెక్షన్స్, మీరు వేసిన సెక్షన్స్ ఏంటి ఒకసారి చెప్తారా? అది నేను చెప్పలేనులే కానీ, బట్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోయేదైతే అసలు ఈ రోజు దాకా ఎందుకు ఉంటాను నేను, ఇది ఎప్పుడో వాళ్ళు డీల్ చేసుకునే వాళ్ళు కదా, నేను అతన్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అతను రాకపోతే మరి ఏం చేస్తారు మీరు? అది అతని ఇష్టం, ఇంకా గుర్రాన్ని అక్కడ దాకే మనం తీసుకెళ్తామండి, నీళ్ళు తాగించే దాని దగ్గరకే తీసుకెళ్తాం, తాగించలేము కదా. సో అది కానీ లేదు అంటే నేను ఆయన శవాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోలేను, లేకపోతే ఇంకోటి ఇంకోటి నేను చేసుకోలేను. అడుగుతాం, ఇదంతా రిలేషన్షిప్ అన్నది ఇద్దరికి ఇష్టం అయితేనే జరిగింది, ఇన్ని రోజులు ఇద్దరిలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా జరగదు అది. ఇప్పుడు నేను కేసు ఫైల్ చేసినా కూడాను అతనికి ఇష్టం అయితేనే జరుగుతుంది, నేను చీటింగ్ కేసు చేసినా ఏమవుతుంది, రెబెల్ జైల్లో కూర్చుంటారు అంతే కదా జరుగుతుంది, దానివల్ల నాకు ఉపయోగం కాదు. అతను ఎప్స్కో, అసలు నాకు అతను ఎలాంటి దీంట్లోనే లేడు, ఆయన ఎస్కేప్ అయిపోయాడు, నేను కాల్స్ చేస్తున్నా రెస్పాండ్ కాలేదు ఏమీ కానప్పుడు, నేను ఫైనల్ ఏం చేస్తాను, వాళ్ళ ఎల్డర్స్కి మాట్లాడాలి, ఎల్డర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, వాళ్ళు మాకు చేయొద్దు మీరు కేసు పెట్టుకోండి అన్నారు, వాళ్ళకే అంత లేనప్పుడు నేనెందుకు ఆగుతానండి, అసలు బయట అమ్మాయిగా నేనెందుకు ఆగుతాను.